రవిశైన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము యోగా కార్యక్రమంలో కొన్ని రకాల ప్రాణాయామాల గురించి మనము చర్చించుకుందామండి. అందులో ముందుగా ప్రతి ఒక్కరూ ఇర్రిలేటివ్ ఆఫ్ ది డిజీజ్ వాళ్ళకి ఎటువంటి వ్యాధులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగిన ప్రాణాయామ సుఖ ప్రాణాయామ అని అంటారండి. అంటే హ్యాపీగా సుఖంగా చేసుకోగలుగుతారు కాబట్టి దీని పేరు సుఖ ప్రాణాయామ అన్నారు. సో ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇది సుఖాసనం అంటారండి. నార్మల్గా కూర్చునే ఆసనాన్ని సుఖాసనం అంటారు. వీలైన వాళ్ళు పద్మాసనంలో కూర్చోవచ్చు, ఇంకా వజ్రాసనంలో కూర్చోగలుగుతాను అంటే వజ్రాసనంలోనైనా కూర్చోవచ్చు. ఏదైనా సుఖంగా కూర్చొని చేయగలిగే ఆసనంలో కూర్చొని చేయాలి. సో ఫస్ట్ సుఖ ప్రాణాయామాలో ఏం చేయాలి, మీ ఎడమ చేతిని దీన్ని చిన్ ముద్ర అని అంటారండి. ఇలా మీ తంబు మీ ఇండెక్స్ ఫింగర్ని దీన్ని ఇలా టిప్స్ని ఇలా టచ్ చేస్తే దీని పేరు చిన్ ముద్ర అని అంటారు. మీ కుడి చేయి ఏదైతే ఉందో, ఎడమ చేయిని ఇక్కడే యూజ్ చేశాము అంటే తొడ మీద పెట్టాము, కుడి చేయి ఏదైతే ఉందో ఈ కుడి చేతితో మీరు ఏం చేయాలి అని అంటే రెండు ఫింగర్స్ బొటన వేలు పక్కన ఉండే రెండు ఫింగర్స్ని ఇలా బెంచ్ చేశాక ఇలా దగ్గరికి పెట్టేసుకోవాలండి ముక్కు దగ్గర. అప్పుడు మీ తంబు ఏదైతే ఉందో అంటే బొటన వేలు కుడి ముక్కుని క్లోజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, మిగతా టూ ఫింగర్స్ ఎడమ ముక్కుని క్లోజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చేసే సుఖ ప్రాణాయామాలో ఫస్ట్ ఏం చేయబోతూ ఉన్నామంటే ఫస్ట్ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఇన్హేల్ చేసి వదులుతాం. ఎలా, నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఈ బొటన వేల్ని కొద్దిగా అలా పక్కకు జరిపి కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలండి. కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకున్నాక నెమ్మదిగా కుడి ముక్కు ద్వారానే శ్వాస వదిలేసేయాలి. ఇలా 5 సార్లు మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కు ద్వారా శ్వాస వదిలేసేయాలి. ఓకే, ఇలా 5 సార్లు చేశాక ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా చేయాలండి. అప్పుడు ఎడమ ముక్కు చేసేటప్పుడు ఈ బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ ముక్కు నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలండి. శ్వాస తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, శ్వాస తీసుకున్నప్పుడు మన పొట్ట ఉబ్బాలి. అందుకని మీకు తెలియాలి పొట్ట ఉబ్బుతుందా లేదా, కరెక్ట్గా బ్రీతింగ్ చేస్తున్నామా లేదా అంటే మీ ఎడమ చేయి ఒక మీద పొట్ట మీద పెట్టి శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బాలి. సో ఇన్హేల్ చేస్తే చూడండి నా చేయి కొద్దిగా పైకి లేస్తుంది, ఎగ్జెల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్ ఎగ్జెల్ ఇన్హేల్ ఎగ్జెల్ ఇన్హేల్ ఎగ్జెల్ ఇన్హేల్ ఎగ్జెల్ రైట్. ఇది ఎడమ ముక్కు ద్వారా చేశాం. ఈ సుఖ ప్రాణాయామాన్ని ఎప్పుడైతే మీరు కుడి ముక్కు ద్వారా చేస్తారో, అంటే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాస వదిలితే దాన్ని కుడి వైపు అనులోమ విలోమ అని అంటారు. దాన్నే ఏమంటారు అంటే రైట్ సైడ్ బ్రీతింగ్ టెక్నిక్. అదే లెఫ్ట్ సైడ్ కానీ తీసుకున్నారు అని అనుకోండి, దాన్ని లెఫ్ట్ సైడ్ బ్రీతింగ్ టెక్నిక్ అని అంటారు. ఇవి కుడి అనులోమ విలోమ, ఎడమ వైపు చేస్తే ఎడమ అనులోమ విలోమ. దీన్నే సూర్య అనులోమ విలోమ అంటారు. రైట్ సైడ్ చేస్తే, లెఫ్ట్ సైడ్ చేస్తే మీకు చంద్ర అనులోమ విలోమ అని కూడా అంటారు. ఈ సుఖ ప్రాణాయామం అండి సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్. ఇన్హేల్ అండ్ ఎగ్జెల్ విత్ ది సేమ్ నాస్ట్రిల్.